वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु ममता विशाख जिला ग्रंथालय संस्था चेयरमैन का प्रभुत्वं अप्पगिंचिन बाध्यतलनु समर्थवंतंगा निर्वहिस्तामनि कोंडा रामादेवी अन्नारु ग्रेटर योजन विभागं अध्यक्षुडु कोंडा राजुतो कलिसि मीडियातो मात्लाडिन रामादेवी मुख्यमंत्री जगन एंपी विजयसाई रेड्डीलकु कृतज्ञतलु तेलिपारु मुख्यमंत्री महिळलकु अग्रतांबूलं इस्तुन्नारन्नारु कार्पोरेटर्लु विल्लूरु भास्कर राव కందుల నాగరాజు ఊరుకుంట్ల నారాయణ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పెన్నిధి మహిళా పక్షపాతి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దివ్య ఆశీస్సులతో ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ విజయసాయి రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా గ్రేటర్ విశాఖపట్నానికి యోజన అధ్యక్షుడిగా పార్టీకి అహర్నిశలు అవిశ్రాంతంగా నేను చేసినటువంటి కృషిని కష్టాన్ని గుర్తించి ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా విశాఖ జిల్లాకి నా సోదరిమణి అక్క కొండా రమాదేవి గారికి అవకాశం కల్పించినందుకు గాను పెద్దలిరువురికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తను చాలా వరకు రాజకీయ పార్టీల్లో గుర్తుపెట్టుకోరనేటువంటి అపవాదు రాజకీయ రంగంలో ఉంటుంది. కానీ ఈ రోజు నేను సగర్వంగా చెప్తున్నా, కాలర్ పైకెత్తుకుని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కష్టపడినటువంటి కార్యకర్తను గుర్తు పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్పి ఈరోజు మాకు ఇచ్చినటువంటి పదవితో మరొకసారి ఈ జిల్లాలోని రాష్ట్రంలోని నిరూపితమైంది. కాబట్టి ఒక యువకుడిగా నేను పార్టీకి చేసినటువంటి ప్రతి పనిని గుర్తించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవకాశం కల్పించినందుకు వారికి ఆజన్మాంతం నేను రుణపడి ఉంటానని నా కంట్రోల్లో ఊపిరున్నంత వరకు కొండా రాజీవ్ గారిని అనే వ్యక్తి రాజకీయంగా ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగు జాడల్లోనే నేను పయనిస్తానని ఆయన ఆశయ సాధన కోసం అవిశ్రాంతంగా మరింత ఉధృతంగా కష్టపడతానని రాబోయేటటువంటి రోజుల్లో మా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా గ్రంథాలయ సంస్థని మా సోదరి మన అక్క రమాదేవి గారి నాయకత్వంలో అభివృద్ధి పరుస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా నియమించినటువంటి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు విజయసాయి రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నాకు ఏదైతే ఈ బాధ్యత అప్పచెప్పారో దాన్ని ఖచ్చితంగా సంపూర్ణంగా నా అహర్నిశలు కష్టపడి దానికి చేయవలసినటువంటి అన్ని బాధ్యతల్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బాధ్యతలు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ నుంచి ఎటువంటి అంటే పరిపాలన అక్కడ ఏం చేయాలి, వర్క్ ఏం చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటుంది, వాట్ ఈస్ వాట్ తెలుసుకుని దాని తర్వాత ప్రొసీడ్ అవుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యకర్తని విడిచిపెట్టరు, దానికి మేమే ఉదాహరణ అని ఫీల్ అవుతాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.